పద్యం రాసినా వచనం రాసినా జనాన్ని తాకుతుందా లేదా అనేది ఆయన శేషేంద్ర చెప్తాడు. మనం జనాన్ని తాకగలిగిన కవిత్వాన్ని రాయగలిగినప్పుడు మాత్రమే పద్యమైనా వచనమైనా రాణిస్తుంది అంటాడు. ఎందుకు అంత దీర్ఘ మనం కవిత్వాన్ని లోతుల్లోకి వెళ్ళాలంటే లోతుల్లోకి వెళ్లకుండా చాలా మంది నాకు సీనియర్ చాలా మంది చెప్తుంటారు, అబ్బా కవిత్వంలో ఏముందండి, ఉద్వేగం ఉంటే కవిత్వం రాయొచ్చు, ఉద్వేగం ఉంటే కవిత్వం రాయొచ్చు, కథ రాయాలంటే చాలా కష్టము, మనిషి జీవితం తెలిసిండాలి అంటారు. నేను వాస్తవానికి కథకుండి కాదు, ఈ మధ్య కథలు రాస్తున్నాను కానీ మా మిత్రుల ప్రోత్సాహం ఈ మధ్య వానమిత్రులకు తెచ్చాను నేను కథ, నేను రాసిన కథనే. ఉద్యోగం ఉంటుంది, ఆ ఉద్యోగం ఎవరి కోసం, స్వీయ సంతృప్తి సామాజిక ప్రయోజనమా, మీరు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని కవిత్వం రాసిన ఆ పర్పస్ అవగాహనకు మనం రాసిన కవిత్వం వృధాని నా ఉద్దేశం. అంటే ఒక మిత్రుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా గొప్ప గొప్ప కవిత్వం రాస్తా ఉన్నాడు, ఢిల్లీ రైతు ఉద్యమం మీద ఒక పుస్తకం తెచ్చాడు, చాలా ఎవరు ద్రోహి అయింది, కరోనాలో ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక పుస్తకం తీసుకొచ్చాడు. నాకు ఆశ్చర్యమైపోయింది ఆ మిత్రుడు చూసి, ఆ మిత్రుడు ప్రచారం చేసుకోలేని ఉద్యోగంలో ఉన్నాడు, అతను కవిగా ప్రచారం అయితే అతన్ని ఆ ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితుల్లో ఉన్నారు, మార్పులతో కవిత్వం రాస్తున్నాడు, చాలా ఆశ్చర్యమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్న కవి ఏంటి పరిస్థితి, మహాకవి శ్రీశ్రీ గారు అంటారు, పేపర్ రైట్ లాగా రబ్బర్ స్టాంప్ లాగా ఉండొద్దు వేడు జీవితంలో కట్టాడు, జీవితంలోకి వెళ్లకుండా కవిత్వం ఏం రాస్తామా, జీవితాన్ని చూడకుండా కవిత్వం ఏం, అసలు కవిత్వం అనేది జీవితాన్ని చూడకుండా రాయగలమా, చాలా అనేక సందేహాలు వస్తాయి. ఒక చిన్న కథ చెప్తాను, మీకు సమయం ఉంది కదా, బోర్ కొట్టించడం లేదు అనుకుంటున్నాను. నారదుడు సముద్ర తీరంలో నడుస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటే అతనికి ఒక పురే తగులుతాడు, కాళ్ళకి పురే తగిలితే మా నాన్ననే కదా బ్రహ్మ, మా బ్రహ్మ మా నాన్న రాసిన రాజమ నేను చదువుతానని అనుకుంటాడు, తను చూస్తాడు ఆ బ్రహ్మరాజానికి నాలుగు మాత్రమే కనపడుతుందని, అంటే చూస్తాడు నాలుగే లైన్లు ఉంటాయి అందులో, జన్మ ప్రకృతి దారిద్ర్యం దశవశాన్ని బంధనం సముద్ర తీరే మరణం కించిత్ భోగం భవిష్యత్తు అని ఉంటుంది అక్కడ ఆ చనిపోయిన వారి పురం మీద. జన్మ ప్రకృతి దారిద్ర్యం అంటే వారికి పుట్టినప్పటి నుంచి దారిద్ర్యమే, జన్మ ప్రకృతి దారిద్ర్యం దశవశాన్ని బంధనం అంటే పదేళ్ళు వారు జైలు జీవితం అనుభవించారు, సముద్ర తీరే మరణం సముద్ర తీరంలో దిక్కులను చదువుతాడు, కించిత్ భోగం భవిష్యత్తు తెలిసింది అలా తెలియదు కానీ ఆయన ఫేట్ కాదు, ఆ నంబర్ 001 నంబర్ 1 అది, ఐదు కాలం అంటే ఆయన 1 నంబర్. అయితే శేషేంద్ర శర్మ సభలు రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ జరిగినా అసలు శేషేంద్ర కవిత్వం సభలు జరుపుతున్నారని ఆశ్చర్యపోతున్నారు మా సంఘాలతో సహా. ఎందుకో నాకు ఇప్పటికి కూడా ఆ సందేహం తీరలేదు, శేషేంద్ర గురించి మాట్లాడతారా మీరు, శేషేంద్ర సభలు జరుపుతారని ఆశ్చర్యపోతున్నారు. బహుశా తెలుగు సాహిత్యంలో నోబెల్ నామినేట్ అనే ఏకైక వ్యక్తి అతనే, మీ అందరికి తెలిసింది అది, మళ్ళీ నేను మూల్యాంకనం చేయవచ్చు. ఎందుకు ఆయన సభ జరపాలి, నిన్న సాత్యకి గారు శేషేంద్ర వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటారు, తెలుగు ఇన్ఛార్జ్గా పనిచేశారు, మొహన్ నెల్లూరులో జరుపుతున్నారా మీరు సభ, మేము కరోనా కంటే ముందు ప్రతి సంవత్సరం కర్నూలులో జరిపేవాళ్ళం శేషేంద్ర జయంతి, జయంతి కానీ పద్ధతి కానీ, అంటే జయంతి శేషేంద్ర గురించి మాట్లాడాలంటే చిక్కనైన కవిత్వం గురించి మాట్లాడాలి, శేషేంద్ర గురించి మాట్లాడకపోతే చిక్కనైన కవిత్వం గురించి మాట్లాడాలి. కవిత్వానికి సంబంధించి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో చాలా వేల కవితలు విస్తృతంగా రాస్తున్నారు, ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు దాదాపు 10-15 మంది నాకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు, అవ్వారు శ్రీధర్ బాబు గారితో సహా చాలా మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ కవిత్వం ఎవరికి వాళ్ళు రాసి పోస్ట్ చేసుకుని ఆ కవిత్వాన్ని పబ్లిష్ చేసుకుని ఓ 10-20 లైక్లు తీసుకుంటున్న రోజులు ఇవి. శేషేంద్ర చిక్కనైన కవిత్వము ప్రజల నాలుకల్లోకి చెరబడినప్పుడు మాత్రమే ఆ కవిత్వం కవిత్వం అనబడుతుంది అని అన్నాడు. ఇందాక మా సుబ్బారావు సార్ ఒక మాట అన్నాడు, కవులు అకవులు మహాకవులు రోజులు ఇవి, ఎవరికి వాళ్ళు మహాకవులు మాట్లాడుకుంటున్న రోజు, అట్లని కవిత్వాన్ని తక్కువ చేయడం లేదు, కవులని తక్కువ చేసే ప్రయత్నం అసలు చేయలేదు, ఈ మాత్రమే రాస్తున్నారు కదా అని సంబరపడేవాడిని నేను. దాదాపు నేను చిన్న వయసులోనే సాహిత్య లోకంలోకి వచ్చాను.
కవితల రూపంలోకి వచ్చాను. అప్పటి నుంచి కవిత్వం చదువుతూనే ఉన్నాను. పదేళ్ల పాత కవిత్వం చదివినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పాద ఆకట్టుకున్న రచన ఏదైనా చదివానంటే నేను కవిసేన మేనిఫెస్టో, కవిత్వం రాయకముందు చదివిన కవిత్వం ఇది. ఇది బహుశా 70s లో వచ్చింది అనుకుంటా సార్. 75లో ఆ ప్రాంతంలో వేసాడు విశేషం. 75, 80లో వచ్చింది. మేము ఇంటర్మీడియట్ రోజుల్లో లైబ్రరీలో చూస్తే ఏం అర్థం కాలేదు నాకు. కవిత్వం రాస్తున్నప్పుడు అర్థమైంది ఒక 2012లో